హై వివర్స్ వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ స్టూడియో మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్రస్తుతం కరోనా మనుషుల్నే కాదు దేవుల్ని కూడా భయపెడుతుంది అంతెందుకు సాక్షాత్తు వెంకన్నే ఈ కరోనా ఎఫెక్ట్కి అంతేకాకుండా గడిచిన వందేళ్లలో తిరుమల కొండ మీద ఎప్పుడు ఇలా జరగలేదు ఇప్పుడు తప్ప దానికి కారణం కరోనా లాక్డౌన్ అసలు ఏంటి అసలు విషయం తెలుసుకోవాలనుకుంటున్నారా కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించటం ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలన్న ఆదేశాలు ఇవ్వటం తెలిసిందే ఇంట్లో నుంచి బయటకు వస్తే ఇదిలా ఉంటే లాక్డౌన్ గడిచిన వందేళ్లలో ఎప్పుడు ఎదురు కాని ఎన్నో చిత్రాలు చోటు చేసుకుంటున్నారు ప్రపంచంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో గడిచిన కొద్ది వారాలుగా భక్తుల్ని అనుమతించకపోవటం తెలిసిందే దేశ కాదు ప్రపంచంలోని పలు ఆధ్యాత్మిక కేంద్రాన్ని మూసివేశారు రోజువారీగా జరిపే క్రతువుల్ని నిర్వహిస్తున్నా ప్రజలకు మాత్రం అనుమతించడం లేదు దీంతో నిత్యం భక్తులతో కలకలలాడే తిరుమల కొండ ఇప్పుడు బోసిపోయింది నలభై ఐదు రోజులుగా భక్తులు లేని పరిస్థితి ఇటీవల కాలంలో ఎప్పుడు చోటు చేసుకోలేదని చెప్తున్నారు సాధారణంగా తిరుమలలో భక్తులు వేసే కానుకలతో పాటు సేవా కార్యక్రమాలు కళ్యాణోత్సవాలు ప్రసాదాలు గదుల మీద వచ్చే ఆదాయం నూట యాభై నుంచి నూట డెబ్బై కోట్ల వరకు ఉంటుంది ఇంత పెద్ద భారీ మొత్తంలో ఆదాయాన్ని కోల్పోవటం గడిచిన వందేళ్ల చరిత్రలో ఎప్పుడూ చోటు చేసుకోలేదని చెప్తున్నారు సో ప్రస్తుత పరిస్థితుల్లో ఆదాయ వనరులకు లోటు ఏర్పడటంతో దాన్ని పూచుకునేందుకు ఏం చేయాలన్న ఆలోచనలో టీటీడీ ఉంది ఇప్పటికే సంబంధిత అధికారులతో టీటీడీ చైర్మన్ సమాలోచనలు చేస్తున్నారు ఆదాయం పూర్తిగా పడిపోయిన నేపథ్యంలో ఈ లోటును పూడ్చుకోవటం ఖర్చుల్ని తగ్గించుకోవటం ఎలా అన్నదానిపై కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే టీటీడీ చైర్మన్ పాలక మండలి సభ్యులు నెలవారీగా తమకిచ్చే జీతాన్ని తీసుకోవటం మానేటం చేతి తెలిసిందే సో మొత్తం మీద ఈ రకంగా గడిచిన వందేళ్లలో తిరుమల కొండ మీద ఎప్పుడు జరగని పరిస్థితి ఇప్పుడు జరుగుతుందన్నమాట దీనిపై మీ యొక్క అభిప్రాయం